నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పాములవారి గ్రామంలో తల్లి కూతులపై మూకుమ్మడిగా దాడి జరిగింది. ఎస్కే వాహిద కూతురు జాస్మీనాను తల్లి కూతుళ్లను అత్త ఆమె ముగ్గురు కుమారులు విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. బాధితుల వివరాల మేరకు పాములవారి పాలెంకు చెందిన షేక్ వాహిద తన కుమార్తెతో ఇంట్లో ఉండగా తాను విడాకులు తీసుకున్న భర్త షేక్ హుమాయిన్ హుస్సేన్ మహమ్మద్ రఫీతో పాటు మస్తాన్వి అనే నలుగురు వ్యక్తులతో కలిసి వచ్చి తనపై తన కుమార్తె జాస్మిన్పై విచక్షణారహితంగా ఇనుప చువ్వలతో దాడి చేశారని వాపోయారు. 2 రోజుల ముందు తాను లేని సమయంలో ఒక లాయరుతో ఆ నలుగురు వ్యక్తులు కలిసి వచ్చి తన ఇంటిలోని సామానును పగలగొట్టారని వాపోయింది. దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులపై జరిగిన దాడిలో గాయాలను పరిశీలించారు. గాయపడిన వహిదాని ఆమె కుమార్తె జాస్మిన్ను 108 వాహనంలో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.